ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ శనివారము అపోల్లో మిస్సియా అని లేఖనము నుండి నిరూపించెను మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు పౌలు అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతియా ఫ్రిగియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరును దృఢపరచెను అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోలో పేరుగల యూదుడు ఒకడు ఎఫేసు నగరములకు వచ్చెను అతడు మంచి వక్త లేఖనముల ఎందు క్షుణ్ణమైన జ్ఞానము కలవాడు అతడు ప్రభువు మార్గములో ఉపదేశమును పొంది యేసును గూడ్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను అతనికి యోహాను భక్తిస్మమును గురించి మాత్రమే తెలియను అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను ప్రిసిల్ల అక్విలాలు అతని బోధన విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి అపోలో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొనినందున ఎఫేసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశములోని తమ సోదరులకు అతనికి స్వాగతం ఉత్తరములు వ్రాసి పంపిరి అతడు అక్కడకు చేరి దేవుని దయవలన విశ్వాసులైన వారికి తోడ్పడెను ఏలన బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదములచే ఏసే మెస్సయ్య అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదముల ఓడించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును ఇంతవరకు మీరు నా పేరిట ఏమియు అడుగలేదు అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందుదురు నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని కాని తండ్రిని గురించి దృష్టాంతములతోగాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఎద్దు నుండి వచ్చితినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును నేను తండ్రి ఎద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి తిని మరలా నేను లోకమును విడిచి తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక